శుభం వేయాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి వచ్చినప్పుడు ఏమంటే తృతీయ స్థానం ఉన్న పులి చతుర్థంలోకి వస్తాడు, స్వక్షేత్రంలోకి వస్తే దానివల్ల ఒక అడ్వాంటేజే జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే పంచమలో ఉన్న గురుడు ఆల్రెడీ చతుర్థంలో ఉన్న గురుడు పంచమలోకి వెలిగి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా గురువు యొక్క అనుగ్రహం ఆయన మీద ఉంది కాబట్టి, గురు కటాక్షం ఉంది కాబట్టి అది ఇంకొంతవరకు ఒక ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కొంచెం శుభ ఫలితాన్ని ఇవ్వడానికి ప్రారంభిస్తాడు. కానీ అక్కడ శని షష్ఠగ్రహ కూటమి కూడా అక్కడ ఉంది కాబట్టి ఒక మిశ్రమ ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. స్పెషల్లీ సింహరాశిలో ఉన్న వాళ్ళ యొక్క సంతానం అంటే మగపిల్లలు ఉంటే మగపిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలు వాళ్ళ కోసం చేసే ప్రయత్నాలు కొన్ని ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్లో కానీ వాళ్ళ సెటిల్మెంట్ ఆస్పెక్ట్స్లో కానీ చేసే వాటిలో కొంత కన్ఫ్యూజన్ స్ట్రెస్ తీసుకుని వస్తారు కాబట్టి ఈ 15 రోజుల్లో మాత్రం పెద్ద మేజర్ నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా అవసరం పడుతుందన్నమాట ఈ సింహరాశి వారికి. తర్వాత వీళ్ళు చేసే గోల్డెన్ పనుల్లో తెలియకుండా ఈ పంచగ్రహ షష్ఠగ్రహ కూటమి ప్రభావం పంచమ స్థానంలో ఉండడం వలన దాని ఎఫెక్ట్ వలన లాభం అనేది కూడా ఒక రకంగా తెలియని లాభాలు తయారవుతాయి. ఏదో ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన దానివల్ల బెనిఫిట్ రావడము అవన్నీ కూడా జరిగే అవకాశం బాగా కనబడుతోంది. సింహరాశి వారికి దోషం అనేది తక్కువగా ఉన్నది, లాభం అనేది ఎక్కువగా కనబడుతోంది ఈ 6 గ్రహాల యొక్క కుటుంబాలకు కూడాను. తర్వాత ఇక్కడ చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 6 గ్రహాలలో అంటే నేను స్పెసిఫిక్గా చెప్తున్న పాయింట్ ఏంటంటే మనకు కూర్చున్న 3 పాజిటివ్గా 3 నెగిటివ్గా భోగము యోగము రాజయోగము ఇచ్చే శుక్రుడు, అన్ని విధాలుగా భోగాలకు ముఖ్యకారకుడే శుక్రుడు కూడా మకరంలోకి వెళ్ళిపోతాడు. అదేవిధంగా స్థిరాస్తిర పెంచుతూ ఒక యోగంలో కూర్చోబెట్టే కుజుడు కూడా ఈ యొక్క చతుర్థంలో ఉండిపోతాడు, అంటే ఈ షష్ఠగ్రహం కూడా కలవడు. అంటే ఆ శుక్రుడు కుజుడు వీరిద్దరు కలవరంలోని కలవకపోవడం వల్ల ఏంటంటే పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ కానీ మేజర్ ఇష్యూస్ కానీ జరగడానికి అవకాశం అయితే ఏమీ కనిపించట్లేదు, లాసెస్ కూడా కనబడదు. కాబట్టి ఏమాత్రం భయపడకలేదు దాని గురించి. ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సిన మంత్ర సాధన అంటే గురువు యొక్క మంత్ర సాధన చేయాలి. గురువు పంచమలో ఉండి కూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేకుండా ఇబ్బంది పడుతుంటాడు అక్కడ. అంటే గురువుకి మంత్రాన్ని మనం సాధన చేస్తే ఆ గురు కటాక్షం మనకు కలుగుతుంది కాబట్టి మేధాదక్షిణామూర్తి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వేయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849964444, 888-555-9147, 888-555-9148.